నేపథ్యంలో ఈసారి దీపావళి పండుగను ప్రజలందరూ ఇంటికే పరిమితమై జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ కేవిఎన్ చక్రధర్ బాబు కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించకుండా సహజంగా లభించే దీపాలతో పండుగ జరుపుకోవాలని కెమికల్ పొల్యూషన్ కలిగించే టపాసుల వాడకాన్ని నిషేధించామని ఆయన ప్రజలకు దీపావళి సందర్భంగా పలు సూచనలు చేశారు. నెల్లూరు జిల్లాలో 14వ తారీఖు జరగబోతున్న దీపావళి సందర్భంగా ముందుగా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా తరపు నుంచి ప్రజానికి అందరికీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. దీపావళి సేఫ్ అండ్ క్లీన్ దీపావళి మనం ఈ సంవత్సరం జరుపుకోవాలని, కెమికల్స్ క్రాకర్స్ ఎటువంటి ఎయిర్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ లేకుండా ఎన్వైరన్మెంట్కి ఫ్రెండ్లీగా మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ని నేచర్ని రెస్పెక్ట్ చేస్తూ ఇళ్లలోనే పరిమితమై దీపావళిని సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఉద్దేశాన్ని మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. చెడుపైన మంచి సాధించిన విజయాన్ని, అలాగే మానవాళికి ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయి, మన సంకల్పం మంచిదైతే ఎంత పెద్ద పనినైనా మనం సాధించగలం అనే మెసేజ్ని మనకి ఈ పండుగ తెలియజేస్తుంది. దేవికి కూడా కొన్ని చోట్ల పూజలు చేస్తూ ఉంటారు. ఎటువంటి మతంలో అయినా సరే దీపానికి ఆ వాల్యూ ఉంది. ఒకవైపు మనిషిలోని అజ్ఞానాన్ని పారద్రోలే నాలెడ్జ్కి అవేర్నెస్కి ప్రతీకగా మనం దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. చర్చెస్లో క్యాండిల్స్ కానివ్వండి, ఇటు టెంపుల్స్లో దీపాలు కానివ్వండి, అలాగే మస్జిద్లో ధూపం అగరబత్తి ఇటువంటివైనా సరే ఏదైనా దీపం నుంచి మనం ఆ స్ఫూర్తిని పొందుతూ ఉంటాం. అటువంటి దీపాలు వెలిగించుకొని ఇళ్లలోనే సేఫ్గా హెల్తీగా ఈ దీపావళిని సెలబ్రేట్ చేయాల్సిందిగాను, అలాగే ముఖ్యంగా ఈ కోవిడ్ దృష్ట్యా ప్రపంచం అంతా కూడా అన్ని దేశాల్లోనూ, అలాగే మన దేశంలోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ప్రతి చోట కూడా చాలామంది ఈ మహమ్మారి బారిన పడి ఇబ్బంది పడ్డారు. కొంతమంది వారి కుటుంబ సభ్యులను కూడా కోల్పోయారు. అటువంటి సంవత్సరంలో వారందరికీ కూడా మనం ఒక సాలిడారిటీని ఎక్స్ప్రెస్ చేస్తూ ఈ డిసీజ్ని పాండమిక్ని కూడా మనం అధిగమించి రాబోయే రోజుల్లో మంచి జరగాలని ఒక ప్రార్థనతో కూడిన దీపావళిని చేసుకోవాల్సిందిగాను, ఎక్కడా కూడా క్రాకర్స్ కెమికల్స్ వాడే ఎటువంటి పదార్థాలు కూడా వాడకుండా న్యాచురల్గా అందుబాటులో ఉండే మట్టి ప్రమిదలు, దీపాలు, అలాగే పువ్వులు ఇటువంటి వాటితో రంగోలీ ఇవన్నీ చేస్తూ ఆ స్పిరిట్ని మనం సెలబ్రేట్ చేస్తూ దీపావళిని ప్రతి ఒక్కరూ కూడా జరుపుకోవాల్సిందిగాను, కోవిడ్ నిబంధనల దృష్ట్యా మనం తీసుకున్న ఈ నిర్ణయానికి మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ప్రతి పట్టణంలోనూ గ్రామంలో కూడా ఈ ఫైర్ క్రాకర్స్ ఇటువంటి పండాల్స్కి పర్మిషన్స్ ఇవ్వటం లేదు. తహసీల్దార్స్ ఆర్డీఓస్కి కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ కోవిడ్ దృష్ట్యా ఎన్నో పండుగలు మనం ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనల అనుగుణంగా జరుపుకున్నాం. అటు వినాయక చవితి కానివ్వండి, ఇటు రంజాన్ కానివ్వండి, అదే పద్ధతిలో దీపావళిని కూడా మనం ఆ ఫెస్టివిటీని ఆ పండగ వెనుక ఉన్న ఉద్దేశాన్ని జరుపుకుంటూ మంచి ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ ముఖ్యంగా కోవిడ్ బారిన పడిన వారందరూ కూడా కోలుకొని ఆరోగ్యకరంగా వారు రాబోయే సంవత్సరం అంతా కూడా వారు ఉండాలని ప్రార్థిస్తూ ప్రజలందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కెమికల్స్ క్రాకర్స్ లేని దీపావళిని, సేఫ్ అండ్ హెల్తీ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ దీపావళిని ప్రజలందరూ కూడా చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ దీపావళి శుభాకాంక్షలు.